రిలయన్స్ జోన్ అనే కాన్సెప్ట్ చూసాము, వేర్ ఇస్ ఎ ఫైనల్ సైజ్ ప్రిమిటివ్ సెల్ ఇన్ రెసిప్రోకల్ లాటిస్. సో రెసిప్రోకల్ లాటిస్ లో వెక్టర్ డైమెన్షన్స్ వచ్చేసి 2π/a, 2π/b, 2π/c ఇట్లా ఉంటాయి. And we are taking the minus is primitive cell. So origin dagger oka atom iskunnatlayite -π/2 +π/a total length is 2π/a. And this is the first line. And then in continuation from here to here. So first line zone is surrounded by second zone. So +π/2 2π/a. स्टडी प्रॉपर्टी अंटे मन आलरेडी चूस डिस्पर्शन रिलेशन अनेक चूस ग्राफ बिटवीन एनर्जी अंड मोमेंटम आफ् डिस्पर्शन रिलेशन एंटे लाइट की तस्कते एनर्जी की मोमेंट रिलेशन ईसी फर् लाइटी रेस्ट मास फोटॉन इज जीरो फोटॉन की रेस्ट मास जीरो మిగిలినది ఎనర్జీ ఆఫ్ ది ఫోటాన్ ఇస్ గివెన్ బై మొమెంటం మల్టిప్లైడ్ బై వెలాసిటీ పర్ ఫోటాన్. సో మొమెంటం కి ఎనర్జీకి గ్రాఫ్ తీసినట్లయితే లైట్ వచ్చేసరికి దట్ ఇస్ స్ట్రైట్ లైన్. అదే మెటీరియల్ పార్టికల్స్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఎనర్జీ మొమెంటం రిలేషన్ ఇస్ గివెన్ బై పిచ్ స్క్వేర్ బై డి. సో మొమెంటం కి ఎనర్జీకి గ్రాఫ్ తీసినట్లయితే అంటే పారాబల్. ఓకే, సో ఈ డిస్పర్షన్ రిలేషన్ మనము కొంచెం చిన్న మోడిఫికేషన్ చేసుకున్నట్లయితే దిస్ ఆల్సో కెన్ బి రిటన్ యాస్ పీ ఎట్లా రాయచండి హెచ్ బై లాంబ్డా అదర్వైజ్ హెచ్ బార్ కే అంటే 2 పై లాంబ్డా హెచ్ బార్ కి రైట్. అలాగే ఈని హెచ్ బార్ ఒమేగా అని రైట్. దిస్ ఇస్ హెచ్ న్యూ ఆర్ హెచ్ బార్ ఒమేగా. ఓకే, సో ద సేమ్ గ్రాఫ్ బిట్వీన్ కే అండ్ ఒమేగా ఇస్ ఆల్సో కాల్డ్ డిస్పర్షన్ కర్వ్. దిస్ ఇస్ ఫర్ ఫోటాన్ అండ్ దిస్ ఇస్ ఫర్ మెటీరియల్ పార్టికల్. సో మన ఈ బ్రిలయన్ జోన్ లో కూడా మనం తీసుకుంటున్నది ఏంటంటే దిస్ యాక్సిస్ యాక్చువల్లీ కే వెక్టర్. ఇక్కడ కే అంటే ఎలక్ట్రాన్ ఎనర్జీ ఎట్లా డిస్ట్రిబ్యూట్ అయింది ఒక క్రిస్టల్లో
క్రిస్టల్లోకి వచ్చేసరికి న్యూక్లియస్ ఉంటాయి, సమ్ అడిషనల్ అట్రాక్టివ్ అండ్ రిపల్సివ్ ఫోర్సెస్ ఉంటాయి. సో అట్ ద ఫస్ట్ లెవెల్ ఐ అస్యూమ్ ద ఎలక్ట్రాన్ టు బి అ ఫ్రీ పార్టికల్ విత్ ఇన్ ద క్రిస్టల్ లాటిస్. క్రిస్టల్ లోపల ఎలక్ట్రాన్ ఫ్రీ పార్టికల్ అని అస్యూమ్ చేసుకుంటే ఎనర్జీ ఈస్ గివెన్ బై పీ స్క్వేర్ బై 2m. సో గ్రాఫ్ బిట్వీన్ కే వర్సెస్ ఒమేగా ఆర్ p versus e looks like that. And the energy is p square root. So now here I am taking the same units. If the unit length is given, pi by a this one. Pi by a, 2 pi by a, 3 pi by a, minus pi by a, minus 2 pi by a, minus 3 pi by a. అయితే ఇక్కడ పై బై ఏ లొకేషన్లో రెసిప్రోకల్ స్పేస్లో ఏముంటుందంటే వాట్ డూ వీ హ్యావ్ ఎట్ దిస్ పాయింట్ పై బై ఏ అనే డిస్టెన్స్లో వాట్ ఈస్ పై బై ఏ వన్ బై ఏ రెసిప్రోకల్ స్పేస్లో a reference plane or first plane lies here. The distance of 2 pi by a. Second plane? Pi by a. So, ilaga, we have actually atoms in real plane, real space at these locations. సో మైనస్ పై బై ఏ ప్లస్ పై బై ఏ అనే లొకేషన్స్ ఉన్న చోట యాక్చువల్ స్పేస్లో రియల్ స్పేస్లో ఏమవుతున్నాయంటే యాటమ్స్ ఉన్నాయి, న్యూక్లియస్ ఉంది. సో అక్కడే మనకి బ్రాగ్ డైఫ్రాక్షన్ బ్రాగ్ రిఫ్లెక్షన్ జరిగే లొకేషన్. ఓకే, సో వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ న్యూక్లియస్ ఆన్ మూవింగ్ ఎలక్ట్రాన్? ఎలక్ట్రాన్ అనేది నార్మల్గా ఫ్రీగా మూవ్ అవుతుంది. ఇప్పుడు న్యూక్లియస్ ఉన్న వల్ల వచ్చే ఎఫెక్ట్ ఏంటంటే స్లో అవుతుంది లేదా స్పీడప్ అవుతుంది. న్యూక్లియస్కి దగ్గరగా వెళ్ళేటప్పుడు స్పీడప్ స్పీడప్ అవుతుంది, న్యూక్లియస్ నుంచి దూరంగా వెళ్ళేటప్పుడు స్లో స్లో అవుతుంది. ఓకే, సో నౌ ఈ గ్రాఫ్ లో స్లోప్ ఆఫ్ ద కర్వ్ ఏంటి? వాట్ ఈస్ ద స్లోప్ విచ్ ఫిజికల్ క్వాంటిటీ డస్ ద స్లోప్ రిప్రజెంట్? చేస్తే ఏమొస్తుందండి? అలాగే ఇక్కడ డి బై డిపి చేస్తే స్లోప్ ఆఫ్ దిస్ డిస్పర్షన్ కర్వ్ గివ్స్ యు వెలాసిటీ. సో స్లోప్ ఎక్కువగా ఉంది అంటే హై వెలాసిటీ అని, తక్కువగా ఉందంటే లో వెలాసిటీ అని, రైట్? సో ఇప్పుడు ఈ న్యూక్లియస్ ఉన్న చోట అడిషనల్గా వచ్చే మోడిఫికేషన్స్ ఏంటంటే వాట్ మోడిఫికేషన్స్ యూ వి సీ వెర్ ఎవర్ ఇన్ అవర్ న్యూక్లియస్? ఈ కర్వ్ ఎట్లా మోడిఫై అవుతుంది? రైజింగ్ ఆరిజిన్ దగ్గర మేము ఫస్ట్ ప్లేన్ జీరో ప్లేన్ ఏదో తీసుకున్నాం, ఇక్కడ జీరో వెలాసిటీ, ఎలక్ట్రాన్ యాక్చువల్గా అయితే ఆగిపోవాలి. దీన్ని దాటి బయటకు రావాలంటే ఎనర్జీ అండ్ దాని వెలాసిటీ కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉంటుంది న్యూక్లియస్ నుంచి దూరంగా వెళ్తున్నప్పుడు. ఓకే, అండ్ ఆ నెక్స్ట్ న్యూక్లియస్ లొకేషన్కి వచ్చేసరికి ఇట్ అగైన్ స్టాప్స్ ఆగిపోతుంది.
మళ్ళీ దాన్ని క్రాస్ చేసి వెళ్ళాలి అంటే యూ హ్యావ్ టు గివ్ అడిషనల్ ఎనర్జీ. అడిషనల్ ఎనర్జీని సప్లై చేస్తేనే మళ్ళీ దాని జర్నీ స్టార్ట్ అవుతుంది ఇన్ ద లాటిస్. సో అగైన్ ఇట్స్ వెలాసిటీ రైజెస్ అండ్ ఆఫ్టర్ రీచింగ్ ద నెక్స్ట్ న్యూక్లియస్ ఇట్ స్టాప్స్ ఇట్. యూ హ్యావ్ టు సప్లై సఫిషియంట్ ఎనర్జీ. ఓకే, సో ఎలక్ట్రాన్ అనేది ఫ్రీ పార్టికల్ అని రెజ్యూమ్ చేసుకున్న దగ్గర నుంచి మనకు వస్తున్న అడిషనల్ మోడిఫికేషన్స్ ఏంటంటే రిగార్డ్లెస్ బ్యాండ్ గ్యాప్ బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ న్యూక్లియస్. నౌ ద ఎలక్ట్రాన్ ఎనర్జీ ఈజ్ నాట్ కంటిన్యూస్. సో అంతవరకు ఎలక్ట్రాన్ ఏ ఎనర్జీ అయినా తీసుకోవచ్చు, మనం ఎంత ఎనర్జీ ఇస్తే అంత ఎనర్జీ తీసుకొని ముందుకు వెళ్ళిపోతుంది అనే కేసు నుంచి ద ప్రెసెన్స్ ఆఫ్ న్యూక్లియస్ చేంజ్ ద ఫీల్డ్. నౌ ద ఎనర్జీ ఈజ్ డిస్కంటిన్యూస్. మనం ఆ సఫిషియంట్ ఎనర్జీ ఆ గ్యాప్ని ఫిల్ చేస్తే తప్ప ఫర్దర్గా జర్నీ కంటిన్యూ అవుతుంది. ఓకే, సో ఇటుపక్క కూడా మనం ఫర్దర్ గా అనదర్ అడ్వాంటేజ్ దట్ యూ హ్యావ్ ఇస్ వాట్ ఎవర్ హ్యాపన్స్ ఇన్ ద అదర్ జోన్స్ కెన్ బి రిఫ్లెక్టెడ్ బ్యాక్ టు ఫస్ట్ జోన్. మన క్రిస్టలోగ్రఫీ లో ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే పీరియాడిసిటీ. ఈ ఫస్ట్ జోన్ లో ఏం జరుగుతుందో అదే నెక్స్ట్ క్రిస్టల్ మొత్తం రిపీట్ అవుతుంది. ఒకవేళ నెక్స్ట్ జోన్ లో ఏం జరిగిందో అదే ఫస్ట్ జోన్ లో మనం రిప్రొడ్యూస్ చేయొచ్చు, రైట్. సో what I'm doing here is I'm shifting all these things into first zone. Endukante it is more convenient for me to remain in first zone itself. Naaku ekkada ekkada vachina results anni kuda techi first zone lo padesthe it is more easier, more convenient, right. So em chestanu, I try to shift everything into first zone. By shifting by a factor of, so first zone లో షిఫ్ట్ చేయాలంటే ఎంత షిఫ్ట్ చేయాలంటే నేను 2π/a షిఫ్ట్ చేయాలి. బయట ఎక్కడ ఉన్న దాన్ని 2π/a షిఫ్ట్ చేస్తే అంటే 1 యూనిట్ లాటిస్, 1 లాటిస్ యూనిట్ పార్ట్ నేను షిఫ్ట్ చేస్తాను. దిస్ ఈస్ +π/a, దిస్ ఈస్ 2π/a +2π/a. ఈ పోర్షన్ ని I'd like to shift by a factor of 2π/a. అలాగే ఈ పోర్షన్ ని కూడా 2π/a షిఫ్ట్ చేస్తాను. 2π/a షిఫ్ట్ చేస్తే ఏమొస్తుందండి, ఎక్కడికి వెళ్తుంది అది? షిఫ్ట్ బై ఫ్యాక్టర్ ఆఫ్ 2π/a. ఇక్కడ వరకు 5π/a, ఇక్కడికి 2π/a. సో ఎట్లా వస్తుంది? ఎక్కడికి వస్తుందా? సో లెట్స్ సే 1, 2, 3, 4, 5, 6 అని ఇస్తే సెకండ్ వన్ కమ్స్. ఇది 2π/a షిఫ్ట్ చేసినట్టు. ఓకే, వాట్ అబౌట్ దాట్? దాన్ని 2π/a షిఫ్ట్ చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ 5π/a, ఇక్కడ 5π/a, ఈ లాంటి కాక్స్ 6. Okay.
So now I can study the entire dynamics of electron within the first one. ఎలక్ట్రాన్ కి ఎంత ఎనర్జీ ఇస్తే ఎంత వెలాసిటీతో ఎంత మొమెంటంతో మూవ్ అవుతుంది అన్న ఇన్ఫర్మేషన్ అంతా నేను ఫస్ట్ వన్ దగ్గర రిఫ్రెష్ చేయాలి. ఓకే, సో దిస్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ ఎంటైర్ బాండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ సాలిడ్స్. ఓకే, సో మనకి గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ నుంచి ఒక కంప్లీట్ సాలిడ్ ని ఫామ్ చేసే ప్రాసెస్ లో ఏం జరుగుతుంది అన్నది మనం ఇక్కడ స్టడీ చేయొచ్చు. సో హౌ టు స్టడీ ఇట్, మనకి లెక్చర్ ఒక కార్బన్ ఆటమ్ అయితే వచ్చాడు. ఓకే, కార్బన్ ఆటమ్ ఎనర్జీ లెవెల్స్ ఎట్లా ఉంటాయండి? ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p2 2s2 2p2. ఓకే, సో దిస్ ఈస్ అ గ్రాఫ్, ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ అంటున్నాను. వాక్సిస్ లో ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్. సో ఇలాంటివి నేను ఒక 1000 కార్బన్ ఆటమ్స్ తీసుకున్నాను, వాటికి సంబంధించిన ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ ఎక్కడ ఉంటుందండి? అలా సిమిలర్ కార్బన్ ఆటమ్స్, సో వాటికి సంబంధించిన గ్రాఫ్ కూడా లీనియర్. సో హియర్ విల్ హావ్ 1000 లైన్స్. సో ఇక్కడ 1 లైన్ ఉంటే ఇక్కడ 1000 లైన్స్. ఓకే, అయితే వెన్ దీస్ ఆటమ్స్ కమ్ క్లోజర్ ఆర్ కమ్ టుగెదర్ ఆ బాండ్ ఫార్మేషన్ అనే ప్రాసెస్ లో దర్ ఓన్లీ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎనర్జీ. సో బాండ్ ఫార్మేషన్ అనే దాంట్లో ఎనర్జీ అనేది రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ 1000 ఆటమ్స్ కి సేమ్ ఎనర్జీ ఉన్నది, కొన్ని ఆటమ్స్ ఎనర్జీని తీసుకుంటాయి, కొన్ని ఆటమ్స్ ఎనర్జీని లూజ్ అవుతాయి. సో దేర్ విల్ బి రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎనర్జీ, కొన్ని గెయిన్ అవుతాయి, కొన్ని లూజ్ అవుతాయి. సో ఆల్ ఎనర్జీ లెవెల్స్ విల్ బి కన్వర్టెడ్ టు బ్యాండ్స్. దిస్ ఇస్ ఆల్సో జస్ట్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ అండ్ హియర్ ఆల్ ఆర్ బౌండెడ్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ ఇది ఎంతవరకు ఫిల్ అయింటుందంటే దిస్ ఈస్ హాఫ్ ఫిల్డ్, కానీ ఇక్కడ ఆర్బిట్స్ హాఫ్ ఫిల్డ్ ఉన్నాయి. సో ఈ బ్యాండ్ కూడా హాఫ్ ఫిల్డ్ ఉంది. ఓకే, సో దీని ఏమో బ్యాలెన్స్ బ్యాండ్ అన్నారు. ఫీల్డ్ బ్యాండ్స్ లో హైయెస్ట్ ఫీల్డ్ బ్యాండ్ ఇస్ బ్యాలెన్స్ బ్యాండ్, అన్ఫిల్డ్ బ్యాండ్స్ లో లోయెస్ట్ కండక్షన్ బ్యాండ్ అన్నారు. ఎందుకంటే వైస్ కాల్ కండక్షన్ బ్యాండ్
So ikkada unnavi bonded electrons. This is intaki we are taking an electron to higher energy level ante asli em jarugutundi adu going an electron. ఎలక్ట్రాన్ ఎనర్జీని రైజ్ చేస్తే ఏం జరుగుతుంది? వాట్ హ్యాపన్స్ టు ఎలక్ట్రాన్ ఫిజికలీ? మామూలుగా అయితే ఈ కార్బన్ ఆటం చుట్టూ ఈ ఫోర్ ఫోర్ బాండ్స్ ఫామ్ చేసుకొని ఈ ఎలక్ట్రాన్స్ అన్ని ఉన్నాయి. ఎలక్ట్రాన్ కి ఎనర్జీ నేను రైజ్ చేస్తున్నాను అని చెప్తున్నాను. ఏం చదువు వాట్ హ్యాపన్స్ టు ఎలక్ట్రాన్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బాండెడ్ ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్తుంది? వెన్ ఐ సే ఐమ్ గివింగ్ సఫిషియంట్ ఎనర్జీ టు రీచ్ కండక్షన్ బ్యాండ్ అంటున్నాను. ఇక్కడ బాండెడ్ ఎలక్ట్రాన్ ఏమవుతుంది? బాండ్ బ్రేక్ అయ్యి అది మనకి డిజైర్డ్ కనిపిస్తుంది లైట్ రూపంలో కానీ ఫ్రీక్వెన్సీ రూపంలో మళ్ళీ రివర్స్ వస్తుంది కదా సార్. ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్తున్నారు స్టేట్ ఎనర్జీ లెవెల్లో గ్రాఫ్ మాత్రం దీని ఎనర్జీ రైజ్ అయింది అన్న దానికి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అది అంతే. నథింగ్ బియాండ్ దట్. వాట్ హ్యాపెన్స్ టు ద ఫిజికల్ పార్ట్ అండ్ అదర్ So it goes into next orbit. అప్పటి వరకు ఇక్కడ ఈ ఆర్బిట్ లో ఉన్నది నెక్స్ట్ ఆర్బిట్ లో వెళ్తుంది. బట్ దాని కండక్షన్ బ్యాండ్ అని ఎందుకు అన్నారు? ఒకవేళ ఆర్బిట్స్ లో మాట్లాడితే వ్యాలెన్స్ ఆర్బిట్ నెక్స్ట్ కండక్షన్ ఆర్బిట్ అంటున్నారు వయసు. సో ఇక్కడ పరిస్థితి ఏంటంటే వెన్ యూ గివ్ ఎనీ అట్రాక్టివ్ ఆర్ రిపల్సివ్ పొటెన్షియల్ టు ద క్రిస్టల్ అండ్ ఇఫ్ ఎలక్ట్రాన్ గెయిన్స్ సఫిషియంట్ ఎనర్జీ ఇట్ విల్ మూవ్ ఫ్రమ్ వన్ ఎండ్ టు అదర్ ఎండ్ ఇన్ ద లాటిస్. లాటిస్ లో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి మూవ్ అవడానికి అవకాశం వస్తుంది. అప్పటి వరకు ఇట్ ఈస్ బౌండెడ్ టు ఎ పర్టికులర్ న్యూక్లియస్. ఒక పర్టికులర్ న్యూక్లియస్ కి బౌండ్ అయినటువంటి ఎలక్ట్రాన్ వెన్ యూ గివ్ సఫిషియంట్ ఎనర్జీ నెక్స్ట్ ఆర్బిట్ లోకి వెళ్తుంది. అక్కడ నుంచి ఇట్ ఈస్ ఫ్రీ టు మూవ్ ద ఎంటైర్ త్రూ అవుట్ ద లాటిస్. ఈ లాటిస్ లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మూవ్ అవ్వచ్చు. ఎందుకంటే మూవ్ చేయడానికి డ్రైవింగ్ ఫోర్స్ ఏదండి? ఎనీ ఎక్స్టర్నల్ పొటెన్షియల్. ఇటు పక్క మీరు అట్రాక్టివ్ పొటెన్షియల్ పెడితే ఇట్లా మూవ్ అవుతుంది. ఇటు రిపల్సివ్ పొటెన్షియల్ పెడితే ఆపోజిట్ లో మూవ్ అవుతుంది. సో ఆ డ్రైవింగ్ పొటెన్షియల్ ఉన్నప్పుడు మూవ్ అవ్వాలా వద్దా అని డిసైడ్ చేసేది ద ఎనర్జీ. దానికి సఫిషియంట్ ఎనర్జీ ఉంటే ఈ అట్రాక్టివ్ ఫోర్స్ని క్రాస్ చేయగలిగినంత ఎనర్జీ ఉంటే ఇట్ స్టార్ట్స్ మూవింగ్ టువర్డ్స్ ద లాటిస్. సో అందుకని ద నెక్స్ట్ సూటబుల్ ఎనర్జీ ఫర్ కండక్షన్ అనే దాన్ని కండక్షన్ బ్యాండ్ అన్నారు. అంటే ఎలక్ట్రాన్ కనుక అంత ఎనర్జీ ఉంటే ఇట్ విల్ బి ఫ్రీ టు మూవ్ టువర్డ్ ద లాటిస్. ఓకే, దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ కండక్షన్. అయితే ఇక్కడ మనం యాక్చువల్ స్టడీస్లో ఇలా ఉంటాయి. అంటే మనం ఇక్కడ గీసుకునేటువంటి బ్యాండ్ డయాగ్రమ్స్ దిస్ ఈజ్ బ్యాలెన్స్ బ్యాండ్ దిస్ ఈజ్ కండక్షన్ బ్యాండ్ అని చెప్పే కథలన్నీ కూడా వెరీ వెరీ బేసిక్ మోడల్స్ అన్నమాట. ఇంకొంచెం ఇంప్రూవైజ్డ్ మోడల్ యాక్చువల్గా ఎలక్ట్రానిక్ ఎనర్జీ ఎంత ఉంటుంది ఎట్లా మూవ్ అవుతుంది అనేది స్టడీ చేస్తే మనకు వచ్చే రిజల్ట్స్ ఇవి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ బ్యాండ్, దిస్ ఈజ్ ద సెకండ్ బ్యాండ్, దిస్ ఇస్ ద థర్డ్ బ్యాండ్. సో మనం ఇక్కడ గీసే గ్రాఫ్లన్నీ కూడా ఏ గ్రాఫ్ బిట్వీన్ కే వర్సెస్ ఎనర్జీ ఆర్ పి వర్సెస్ ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్.
ఓకే సో ఇప్పుడు ఇందులో మనం కార్బన్ స్టోరీ మళ్ళీ ఫిల్ చేసినట్లయితే దిస్ ఈస్ 1s2 దిస్ ఈస్ 2s2 2p2 సో దిస్ ఈస్ ద వాలెన్స్ బ్యాండ్ అండ్ దిస్ ఈస్ ద కండక్షన్ బ్యాండ్ ఓకే అయితే మనం బ్యాండ్ డయాగ్రమ్స్ ఇది కూడా బేసిక్ మోడల్ ఏ దట్ కన్సిడర్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ ది న్యూక్లియస్ న్యూక్లియస్ ప్రెసెన్స్ ని కన్సిడర్ చేసి మనం గీసినటువంటి గ్రాఫ్ ఇది దట్ బేసిక్ అసంప్షన్ ఇంకొంచెం ఎక్స్టెన్సివ్ గా స్టడీ చేసినట్లయితే యు మే హావ్ టూ టైప్స్ ఆఫ్ సెమీకండక్టర్స్ వన్ విత్ డైరెక్ట్ బ్యాండ్ గ్యాప్ వేర్ ద బ్యాలెన్స్ బ్యాండ్ ఎడ్జ్ అండ్ కండక్షన్ బ్యాండ్ ఎడ్జ్ occur at the same value of k or same value of k and indirect band gap semiconductors where valence band edge and conduction band edge separated by some k okay so these are called direct band gap semiconductors these are called indirect band gap semiconductors so manaki these materials are useful for led applications led laser light emitting light involved in that application would have used direct band gap semiconductors whereas for other applications we use indirect band gap semiconductors and all basic semiconductors silicon germanium ivani kuda indirect band gap semiconductors is like band gap is sufficient 1 electron volt to 2 electron volt madhyalo ne untundi but it is indirect and valence band edge conduction band edge different k values agra so what is the effect ante ilanti transitions jaragataniki light is enough for these transitions direct band gap semiconductors lo ok electron excite cheyali ante light is enough ikkada ee vertical transition ki light kavali हॉरिजॉन्टल ट्रांजिशन की थर्मल एनर्जी का दीज मटेरियल्स आर यूजफुल फॉर सोलर सेल एप्लीकेशंस ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్రాన్ ఎగ్జైట్ చేయాలి అంటే లైట్ ఎనర్జీ కావాలి థర్మల్ ఎనర్జీ కూడా కావాలి అండ్ మళ్ళీ ఆ ఎలక్ట్రాన్ ఎగ్జైట్ అయిన ఎలక్ట్రాన్ రిటర్న్ రావాలి అంటే ఇట్ హాస్ టు గివ్ బ్యాక్ both optical energy and thermal energy rendu retin iste gaani malli electron kinda drop so advantage enti electron stays there as long as malli mana use chesukune taruvaka excite ayina electron akade untundi malli dan teesukochi battery ko bulb ko connect chestara adi ikkada ankonde excites very easily and de-excitation is also easy okay so intaki asalu ikkada light matram enduku saripothundi ikkada additional ga thermal energy avasaram enti so ikkada oka missing point manam chudali entandi here momentum is constant before and after transition and energy is rising so alanti possibility ela vastundandi oka electron ki momentum constant ga undi energy rise avutundi momentum is constant energy is rising
మన కొంత ఎక్స్ప్రెషన్ ఈ పీ స్క్వేర్ పెట్టింది ఇస్ ఇట్ పాసిబుల్ ఇక్కడనుకోండి మొమెంటమ్ ఈజ్ ఆల్సో చేంజింగ్ మీనింగ్ఫుల్ మనం ఎలా చేస్తే మొమెంటమ్ చేంజ్ అవుతుంది Here we are giving energy, but there is no change in momentum. Inch in energy and the MF power. Photon is disappearing. Whatever. It is completely absorbed by electron. So, ikkada jarigedi enti ante supplying some energy electron is taking energy and going to higher energy state without change in momentum emf vishayam enti ante here we take origin here at this point in between బ్యాలెన్స్ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్ ఓకే సో వాట్ ఎవర్ ఎనర్జీ వి ఆర్ గివింగ్ విల్ బి రీడిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ టూ థింగ్స్ ఎన్ ఎలక్ట్రాన్ అబ్జార్బ్స్ ఎనర్జీ అండ్ గోస్ అప్వర్డ్స్ అండ్ ఎ హోల్ అబ్జార్బ్స్ ఎనర్జీ అండ్ గోస్ డౌన్వర్డ్స్ so that the net momentum of electron plus hole remains constant oka daniki positive momentum vastundi oka daniki negative momentum vastundi so that total momentum is zero and initial ga enta ayithe momentum undo that momentum value remains same so there will be a simple redistribution of momentum between electron and hole సో ఇలాంటి జస్ట్ రీడిస్ట్రిబ్యూషన్ అనే ప్రాసెస్కి లైట్ సరిపోతుంది వెరస్ హియర్ ఎలక్ట్రాన్ మూమెంటం ఆల్సో చేంజెస్ ఎక్స్క్లూజివ్లీ దెర్ ఇస్ అ అడిషనల్ చేంజ్ ఇన్ మొమెంటం మొమెంటం కూడా మారిపోతుంది ఎక్స్ యాక్సిస్ లైన్ కానీ మొమెంటమే కదా తీసుకున్నాం సో గివెన్ ఎనర్జీ రైజెస్ ద పార్టికల్ మొమెంటం అంటే పార్టికల్ మూవ్ అవుతుంది మొమెంటం మారుతుంది అండ్ అప్పటి వరకు సమ్ ఏదో వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది వెలాసిటీ రైజ్ అవుతుంది సో పార్టికల్ ఈజ్ ఫిజికలీ మూవింగ్ అలాంటి వాటికి లైట్ సరిపోదు ఫర్ ఫిజికల్ మూమెంట్ ఆఫ్ పార్టికల్స్ రిక్వైర్ థర్మల్ ఎనర్జీ లైట్ కెనాట్ డూ సచ్ మొమెంటమ్ ఆల్టరేషన్స్ మొమెంటమ్ రైజ్ చేయడం రిడ్యూస్ చేయడం అనేది లైట్ చేయలేదు కెన్ అట్మోస్ట్ రీడిస్ట్రిబ్యూట్ ద ఎగ్జిస్టింగ్ వాల్యూస్ ఓకే సో ఇలాంటి వాటిని మనం ఎల్ఈడిస్ లేజర్స్లో యూజ్ చేస్తాం అండ్ ఇది సోలార్ సెల్స్ అండ్ ఇక్కడ క్వాంటమ్ ఆఫ్ లైట్ ఎనర్జీని ఏమో ఫోటాన్ అన్నారు అండ్ ఒక పర్టికులర్ స్మాల్ యూనిట్ ఆఫ్ లైట్ ఎనర్జీ అండ్ క్వాంటమ్ ఆఫ్ థర్మల్ ఎనర్జీస్ కాల్డ్ ఫోనాన్ సో ఇన్ ఎల్ఈడిస్ అండ్ లేజర్స్ ఫోటాన్ కెన్ ఇండ్యూస్ అ ట్రాన్సిషన్ అండ్ ఇన్ రిటర్న్ యూ గెట్ అ ఫోటాన్ Whereas here, we require a photon as well as phonon.
सो आ सोलार सेल एनर्जी मल्ल रिटर्न रे मन बैठ पड़े लेदे धन रिटर्न रे थर्मल एनर्जी आ टेंपरेचर रिड्यूस टेंपरेचर रिड्यूस एग्जाइट इलेक्ट्रॉन ग्राउंड शेड मल्ल रहा ओके सो दिस इज द बेसिक आइडिया ऑफ बैंड थ्योरी ऑफ सॉलिड्स बैंड एट्ला फॉर्म होता है एक्कड़ फॉर्म होता है बैंड गैप एंदुकु वस्तुंदी बैंड गैप एन्नि रकालु दानि अप्लिकेशन्स ओके कंटिन्यूएशन रेपटिकि చూడాలి మనం ప్యాకింగ్ ఫ్రాక్షన్స్ దానికి సంబంధించిన నోట్స్ నేను పంపిస్తాను జస్ట్ గో త్రూ ఇట్ దెన్ వి డిస్కస్ క్రిస్టలోగ్రఫీలో ప్యాకింగ్ ఫ్రాక్షన్ సింపుల్ క్యూబ్ బాడీ సెంటర్ క్యూబ్ అండ్ బేస్ సెంటర్ క్యూబ్ సంబంధించిన ప్యాకింగ్ ఫ్రాక్షన్స్ అండ్ హెచ్సిపి థ్యాంక్స్ అండ్